welcome back to our channel Neeru Kiran Vlogs. మీ గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. హాయ్ అండి, ఏం చేస్తున్నారు అందరూ? అందరికి గుడ్ ఈవినింగ్. నేను వచ్చేసి ఇవాళ కడప స్టైల్లో కుష్కా రెడీ చేస్తున్నాను. బిర్యానీ టైపే ఉంటుంది కానీ దాన్ని అటు సైడ్ కుష్కా అంటారనమాట. అది ఇవాళ నేను రెడీ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని హీట్ అయింది. ఫస్ట్ నెయ్యి వేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాము, ఎందుకంటే కొంచెం సరిపోదు కదా. హీట్ అయింది. ఇప్పుడు వచ్చేసి మసాలా సామాన్ వేసుకోవాలి. బిర్యానీ మసాలా సామాన్ కడా మసాలా అంటారు కదా, అవి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకుందాము. పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసుకుందాము. జీరా పౌడర్, గరం మసాలా, ధనియా పౌడర్, తర్వాత కొబ్బరి పొడి. వేసాం కదా, ఒకసారి కలుపుకుందాము. నెక్స్ట్ వచ్చేసి టమాటా వేసి ముందువి 2 టమాటీస్ అండి. ఇది వచ్చేసి అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ పేస్ట్ చేశానండి. పేస్ట్ చేశాను. ఈ పేస్ట్ వచ్చేసి వేసుకుందాం. దీనిలోని కొంచెం కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోవాలి. కలుపుకుందాం ఒకసారి. టమాటి వేసేసుకున్నాము. సాల్ట్ వేసుకున్నాము. కారం వేసుకున్నాము. ఎందుకంటే మసాలాలన్నీ కూడా కొంచెం వేసాం కాబట్టి కొంచెం స్పైసీ, ఎక్కువ స్పైసీగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం తగ్గించుకున్నాము. ఇలా మొత్తం 2 మినిట్స్ అలా
ఇప్పుడు ఈ గ్లాస్ తోటి రైస్ తీసుకున్నానండి నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేశాను రైస్ కి ఎందుకంటే కొంచెం రైస్ ఉడికిన తర్వాత కూడా పొడిపొడిగా ఉంటుంది అందుకనే నేను వచ్చేసి కొంచెం ఆయిల్ అప్లై చేశాను ఈ రైస్ కి నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నానండి ఎందుకంటే మేము ఇద్దరమే ఉన్నాం కాబట్టి మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు నేనైతే 1 గ్లాస్ తీసుకున్నాను इपड़ वच्चेसी वन ग्लास राइस की टू ग्लास वाटर वेसुकुन्नाम ई ग्लास तोटी గ్లాసెస్ అండి ఒకసారి కలుపుకోండి దీనికి మెయిన్ ప్రాసెస్ ఏంటంటేనండి నార్మల్ బిర్యానీ లాగానే మొత్తం ప్రాసెస్ కానీ నార్మల్ మనం బిర్యానీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము కానీ దీనిలో వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియెంట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఘాట్ వస్తుంది అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి దంచేసేది కచ్చా పచ్చిగా దంచేసి వేసుకోవాలండి అదే దీనిలో ఒక టేస్ట్ ఇప్పుడు వచ్చేసి దీన్ని కొంచెం బాయిల్ అవనిద్దాం బాయిల్ అయిన తర్వాత రైస్ వేసుకుందాము అండి ఇలా బాయిల్ అవుతుంది కదా కొంచెం సిమ్ పెట్టుకుందాము సిమ్ పెట్టుకొని రైస్ వేసుకుందాము కలుపుకుందాము ఈసారి మూత పెట్టేసుకుందాము మూత పెట్టుకొని 2 విజిల్స్ కానీ 3 విజిల్స్ కానీ వచ్చేంత వరకు ఉంచుకోవాలి వేడిగా ఉంది చూద్దాము కుష్క రెడీ అయిందో లేదో టడ్డాయ్ కుష్క రెడీ ఒకసారి కలుపుదాము ఓకే పర్ఫెక్ట్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఆలు కుర్మా రెడీ చేసుకుందాము ఆలు తరువాత ఆనియన్ 2 ఆనియన్స్ 2 టమాటో ఒక 3 మిర్చి అన్నమాట ఇవి ఆలు కుర్మాకి కట్ చేసి పెట్టుకుందాము ఆలు కుర్మా ఎలా చేయాలో చూపిస్తాను హాయ్ సెకండ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ఇందాక చెప్పాను కదా ఆలు కుర్మా రెడీ చేసుకుందాము ఆలు కర్రీ అనేసి ఆయిల్ సాల్ట్ కారం ఆలు కట్ చేసి పెట్టుకున్నాను ఆలు టమాటా 1 టమాటా 2 ఆనియన్స్ 4 పచ్చిమిర్చి 4 పచ్చిమిర్చి ఇవి వచ్చేసి మసాలా సామాన్ అండి ఇవి జీరా పౌడర్ గరం మసాలా
నెయ్యి, కొబ్బరి పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, పసుపు, ఇవండి కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఆయిల్ ప్యాన్ ఆల్రెడీ హీట్ అవుతుంది, పెట్టాను. ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ మసాలా సామాన్ వేసుకుందామండి. అవి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాము. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఆనియన్ వేసుకుందాము. ఓకే, ఇప్పుడు కొంచెం లైట్గా పసుపు వేసుకుందాము. ఫస్ట్ కలుపుకుందాము. వేసుకున్నాము, మూత పెట్టుకుందామండి. చూద్దాము, ఒకసారి కలుపుకుందాము. చూసారా ఇలా ఫ్రై అయిపోయాయి కదా ఆనియన్స్. నెక్స్ట్ ఆలు వేసేసుకుందాము. కొంచెం సాల్ట్ వేద్దాము. లైట్గా సాల్ట్ వేసేసి కొంచెం బంగాళదుంప ఉడకడానికి సాల్ట్ వేసేద్దాము. వేసేసి కలుపుదాము. మూత పెట్టేసుకుందాము. చూద్దాము, చూసారా ఒకసారి కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు గరం మసాలా, జీరా పౌడర్, ధనియా పౌడర్,
కొబ్బరి లైట్గా నెయ్యి వేసుకున్నాము చిన్నది లాస్ట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుదాము నేను నెక్స్ట్ వచ్చేసి కారం వేద్దామండి కొంచెం కారం వేస్తే బాగా ముక్కకి పడుతుంది బంగాళదుంపలకి పడుతుంది లేకపోతే వాటర్ వేసేసరికి చప్ప చప్పగా ఉంటుంది తగినంత కారం వేసుకోండి మేము కొంచెం లైట్గా తింటాం కాబట్టి కొంచెం వేద్దాం మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇలా ఒకసారి చెక్ చేసుకోండి ముక్కని అది ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి టమాటా వేసేసుకున్నాము లాస్ట్లో వేసేసుకొని మూత పెట్టేసుకున్నాము ఓకే అండి ఒకసారి కలుపుకుందాము చూద్దాము టమాటా వేసిన తర్వాత ఒకసారి మొత్తంగా కలుపుకోండి ఇలా కలుపుకొని ఈసారి వాటర్ వేసుకుందాము తగినన్ని వేసుకోండి ఎక్కువ కాదు కొంచెం గ్రేవీ ఉండేలా వేసుకుంటే బాగుంటుంది ఓకే చూసారు కదండి ఆలు కుర్మ రెడీ అయింది మీకు కూడా నేను చేసిన విధానం నచ్చితే మీరు కూడా ఇలాగే ట్రై చేయండి కర్రీ చాలా బాగుంటుంది చపాతీస్లోకి బిర్యానీలో కానీ దేనిలోకైనా సరే చాలా బాగుంటుంది పూరీల్లో కానీ మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ కుష్క ఆలు కుర్మా రెడీ ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి కుష్క సెకండ్ ప్రాసెస్ వచ్చేసి ఆలు కుర్మా మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి అండ్ ఇవాళ వచ్చేసి మాకు వర్షం పడిందండి ఆ చిన్న క్లిప్ తీసాను చూడండి చాలా బాగుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నీరు కిరణ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్ అడ్వాన్స్ హ్యాపీ దివాళీ బాయ్ బాయ్